వలిగండలో అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ భువనగిరి డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రకటన కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రకటన చేసినాం. సీఎం కేసీఆర్ గారిని వారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కి ఏ ఒక్కటి నిర్వహించలే. డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలే, రైతు రుణమాఫీ చేయలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా చేస్తలేరు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ సరిగ్గా చేస్తలేరు, ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలే, మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలేదు. అంటే ఇలాంటి అన్ని అబద్ధపు మాటలు చెప్పి అప్పటికప్పుడు ఎలక్షన్ల సందర్భంగా ఏదో చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకొని బబ్బం గడిపే కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు. ఇది ఒక్కటే కాదు, అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసిన సమస్యలు. అన్నిట్లలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రికి రానున్న ఎలక్షన్లో మరి తప్పకుండా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. అది ప్రజలు గ్రహించదు. మేము ఈరోజు ముఖ్యంగా ఏంటంటే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు నువ్వు మాకు మాట ఇచ్చినావు ఇక్కడ. ఈరోజు మరి చాలా ఏళ్ళ తర్వాత భువనగిరి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ మీద వస్తున్నావు. ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లో ఇంకేదో కార్యక్రమంలో వచ్చుంటావు, అఫీషియల్ ప్రోగ్రామ్ మీద వస్తున్నావు. నువ్వు ఆ రోజు మాకు సంబంధించి ఆ రోజు 2000 మేము ఒక 4 ఏళ్ల క్రితం పాదయాత్రలు చేసినప్పుడు ఇక్కడ సంబంధించిన బునియాదు కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు 285 కోట్లు, మేము 100 కోట్లు అడగాలి. 200 నువ్వు 100 కోట్లు 2-3 లక్షలు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తాను అంటున్నావు. అవసరం లేని నిధులు పెట్టి ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మాకు తెలియదు. మాకు సంబంధించి మూసి మురికి నీళ్ళతోటి వ్యవసాయం చేసుకొని బతుకుతూ నడుపుతున్న రైతాంగానికి కూడా ఆ వ్యవసాయం కూడా చేయకుండా మీరు ఇస్తున్న 285 కోట్లు కూడా ఇంతవరకు రాలే. 4 ఏళ్ల నుంచి 100 కోట్లు కూడా రాలే. మిగతా డబ్బు వస్తేనే పనులు అవుతాయి. అరకుర పనులతోటి నీళ్లు రాక రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఆ రైతాంగ సమస్య అట్లనే ఉన్నది, మూసి ప్రక్షాళన అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచంలోనే పెద్ద కాలుష్యం అయినటువంటి నది అంటే ఈ మూసి.